ఇక తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సందడి మొదలైంది. చర్చలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలతో చర్చలు వెలిగిపోతున్నాయి. ఇక విశాఖపట్నం వాసులు క్రిస్మస్ వేడుకలను ఎలా జరుపుకుంటున్నారో మా ప్రతినిధి నాయుడు మనకి మరిన్ని వివరాలు అందిస్తారు. నాయుడు, క్రిస్మస్ వేడుకల్ని వైజాగ్ వాసులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? పూర్తి అప్డేట్స్ చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా కూడా క్రీస్తు జన్మదినాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇప్పటికే ఇతర దేశాల్లో ఆల్రెడీ ప్రారంభం జరిగింది. ఇప్పుడు మరి కాసేపట్లో మొత్తం దేశం అంతా కూడా క్రిస్మస్ వేడుకలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, విశాఖలోనే అతి ప్రాచీనమైనటువంటి చర్చిలో, సెయింట్ ఆంతోని చర్చిలో ఉన్నాం, 100 ఏళ్ల పైబడి చరిత్ర ఉన్నటువంటి చర్చిలో ఉన్నాం. సో క్రీస్తు జన్మదినాన్ని ప్రతి ఒక్కరు కూడా వేడుగ్గా జరుపుకోవడం కాదు, ఆయన ఈ లోకానికి రావడాన్ని పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ వీళ్ళంతా కూడా ప్రార్థన నిర్వహిస్తారు. ప్రస్తుతం మనతో పాటు ఫాదర్ ఉన్నారు. సో ఈరోజు వేడుకను ఎలా నిర్వహిస్తారు క్రిస్మస్ సందర్భంగా? క్రిస్మస్ పండగ అనేసరికి యావత్ ప్రపంచమంతా కూడా సంబరాలలో మునిగి తేలాడుతూ ఉంటుంది. అయితే ఈ క్రిస్మస్ పండగ ముఖ్యంగా కథోలిక సహోదరులకు ఒక ఆనందము, సంతోషాన్ని చేకూర్చి పెట్టేటటువంటి పండగ. ఎందుకంటే దేవాతి దేవుడు మా యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు, మేము ఆశించేటటువంటి కోరుకునేటటువంటి జీవితాలను మాకు ప్రసాదిస్తాడని ఎన్నో ప్రార్థనలు చేసినటువంటి పూర్వకుల యొక్క మనవులను, వారి యొక్క ప్రార్థనను ఆలకించినటువంటి దేవుడు తన అపారమైనటువంటి ప్రేమను, సర్వ మానవాలపైన తనకున్నటువంటి ఆ యొక్క ప్రేమను, ఇదిగో నా కుమారుని పంపించడం ద్వారా ఇంత గొప్పగా ఉంటుంది అని చూపించడంతో ఈ యొక్క క్రిస్మస్ పండగకు ఒక పునాది అనేటువంటిది ఏర్పాటు పడింది. ఈ పండగ ద్వారా ఇదిగో పాపపు ఊబిలో పడిపోయినటువంటి ప్రజలందరినీ కూడా ఆనందములోకి తీసుకువెళ్ళేటటువంటి పండగ. అనగా ఎన్నో స్వభావాలతో దేవాతి దేవునికి దూరం అయిపోయేటటువంటి పాపపు జనులందరూ కూడా దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమ ద్వారా తిరిగి ఆయనతో ఆయన చెంతకు రావడమే ఈ యొక్క క్రిస్మస్ పండగగా యావత్ కథోలిక శ్రీసభ కొనియాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ శుభదినాన ఈ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, అలానే ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా గురువుల తరపున, మా విచారణ, మా ఈ దేవాలయపు తరపున మీ అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ ద్వారా మీరు ఆశించేటటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆ దేవాతి దేవుడు మీ యొక్క జీవితాల్లో నెరవేర్చాలని ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. లోకరక్షకునిగా ఆయన ప్రపంచమంతా కూడా కొలుస్తారు. ప్రపంచంలో అత్యధిక మంది ఈ క్రిస్మస్ వేడుకను జరుపుకుంటారు. ఇప్పుడు చాలామంది అంటే క్రిస్టియన్స్ ఒక్కరే కాకుండా ప్రతి ఒక్కరు కూడా భగవంతుణ్ణి, ఎవరైతే జీసస్ నమ్మి ఈరోజు ప్రార్థనలకు ప్రత్యేకంగా వస్తారు. అలాగే సార్, మీరు చెప్పండి, అంటే నార్మల్ డేస్లో మీరు ఇప్పుడు వెళ్ళారు, కానీ క్రిస్మస్కే ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు ముందుగా ఈ ప్రపంచానికి, ప్రపంచ మానవాళికి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ మతంలో ప్రేమ, శాంతి, కరుణ ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ని ఈ భూమికి అందించినటువంటి అద్భుతమైన వ్యక్తి లార్డ్ జీసస్ గారు, క్రైస్ట్ లార్డ్. ఆయన ఏదైతే నడిచిన బాట, ఆయన చెప్పిన బాట మాత్రమే, ప్రేమతో మాత్రమే ఈ ప్రపంచాన్ని జయించగలం. ఉద్రేకాలతోటి కోపాలతోటి కక్షలతోటి ఈ ప్రపంచాన్ని కానీ సాటి మనిషిని కానీ జయించలేము అనే విషయాన్ని తెలియజేసినటువంటి మహా వ్యక్తి జీసస్ క్రీస్తు గారు. ఆయనలో ఉన్నటువంటి బైబిల్ కానీ, బయట బైబిల్ చెప్పేటప్పుడు వినటం కానీ, క్లాసులు కానీ, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఒక్క క్రైస్తవ మతమే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా జీసస్ క్రీస్ట్ ఆయన తాలూకా ఆ బాటని నడవటం అనేది చాలా ఆవశ్యకత ఉందని గ్రహించి మేము కూడా ఎంతో వాళ్ళతో కలిసి మేము కూడా ఎంతో ప్రేమతో ఈ పండగ చేసుకోవడమే కాకుండా ఆయన ఆచరించిన ప్రేమ, దయ, జాలి, కరుణ ఈ 4 లక్షణాలని కూడా మేము ఆచరిస్తూ ప్రజలందరినీ కూడా ఆ మార్గంలో నడిచినంత కాలం కూడా ఈ ప్రపంచం చాలా క్షేమంగా ఉంటుందని ఒక మెసేజ్ ఇవ్వాలని కూడా మేము వస్తుంటాం. అందరికీ శుభాకాంక్షలు. ప్రజలందరూ కలిసిమెలిసి అందరూ ఒకటే, ఎటువంటి మాకు భేషజాలాలు ఉండదు, సర్వ మత సామరస్యంతో ఈ క్రిస్మస్ పండుగని చాలా బాగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాం.
మీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ క్షేమంగా ఉండాలని, యేసుక్రీస్తు నడిచిన బాటలో ప్రేమతో సాటివారిని సాయం చేయాలని, వాళ్ళ బాధల్లో ఉంటే కరుణతో ఆదుకోవాలని, స్నేహంతో మెలగాలని, ఇవన్నీ చేసిన రోజే నిజమైన యేసుక్రీస్తు గారికి మనం నిజంగా అందించినటువంటి ఆయనకి గిఫ్ట్ అని తెలియజేస్తూ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడొచ్చు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు క్రీస్తు జన్మదినాన్ని కాదు, ఆయన పంచినటువంటి ప్రేమ కావచ్చు, కరుణ కావచ్చు. సో ప్రతి ఒక్కరిలోనూ ప్రేమతోనే దేన్నైనా జయించవచ్చు అనేది యేసు చెప్పినటువంటి మాటను ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తారు. అందుకే ఈరోజు యేసు ఈ భూమి మీదకు వచ్చినటువంటి గొప్ప రోజుగా భావించి ఆయన్ని ప్రార్థనలతో ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీదకు ఆహ్వానిస్తారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడైతే డిసెంబర్ 25 ప్రారంభమవుతుందో ఆ రాకను పూర్తి స్థాయిలో ఆహ్వానిస్తూ దేవదూత ఏదైతే దేవదూతగా వచ్చి క్రీస్తుని భూమి మీదకి తీసుకొచ్చి ఈ భూమిని కాపాడడానికి ఆయన్ని పంపించారని ప్రగాఢ విశ్వాసంగా క్రైస్తవులంతా నమ్ముతారు. అందుకే ఆయన రాకను ఆహ్వానిస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రార్థనలు నిర్వహిస్తారు. అన్ని చర్చిల్లో కూడా అప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి పెంతికోస్ చర్చ్ దాదాపు 100 ఏళ్ళ పైబడే చరిత్ర ఉన్నటువంటి దీంట్లో కూడా ఇప్పుడు ఆ ఏర్పాట్లు చేస్తున్నటువంటిది ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మరి కాసేపట్లోనే ప్రార్థనలు ప్రారంభమవుతాయి. యేసు రాకకు వీళ్ళంతా కూడా ప్రేయర్ చేయటంతో పాటుగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రాకను ఆహ్వానించేందుకు యేసు ప్రభు భూమి మీదకి వచ్చినటువంటి ఆ రాక సమయాన్ని ఆహ్వానిస్తూ క్రిస్మస్కి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ.